అందరికీ నమస్కారం. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు ముహూర్తం నిర్ణయమైంది. ఏప్రిల్లో జరగనున్న ఈ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్లస్ జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించారు. మరికొన్ని పార్టీలు కూడా పోటీ చేయడానికి ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చతుర్ముఖ పోటీ తప్పదన్న విషయం అందరికీ తెలుసు. ఆ చతుర్ముఖ పోటీలో కూడా వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం మధ్యనే కీలకమైన పోటీ ఉంటుందన్న విషయం విశ్లేషకులందరూ చెప్తున్నారు. అయితే మరికొన్ని పార్టీలు చేయడంలో బహుముఖ పోటీగా దీన్ని పేర్కొన్న ప్రధానమైన పోటీ ఇద్దరి మధ్యలో ఉన్నది అన్నది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు మనం ప్రస్తావించాల్సి ఉందండి. ఎందుకంటే ఇక్కడ 400,000 ఓట్ల మెజారిటీ సాధించాలని జగన్మోహన్ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్దేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది హాస్యాస్పదం అండి. అతని ఏదో ఇది పంచాయతీ ఎన్నికలో లేకపోతే పురపాలిక ఎన్నికల్లో పోలీసుల్ని అడ్డుపెట్టుకొని బెదిరించి గెలిచినట్టుగా లోక్సభలో కూడా గెలవాలనుకుంటున్నారు. ఇది శుద్ధ తప్పు, వీలు కాదన్న విషయాన్ని విశ్లేషిస్తే అర్థమవుతారు. ఇప్పటి వరకు మనం అంటే వాళ్ళ ఉన్న నమ్మకం ఏమంటే 2019లో ఇక్కడ భారీ మెజారిటీ వచ్చిందండి. భారీ మెజారిటీ ఏం కాదండి, 2019లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ గారు 228,376 ఓట్ల మెజారిటీ సాధించారు. అలాగే అన్ని అసెంబ్లీ సీట్లు కూడా వాళ్ళకే వచ్చాయి. ఇవి లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లు వాళ్ళే గెలుచుకున్నారు. దీన్ని బట్టి తమకు చాలా బలం ఉందని అనుకుంటున్నారు. ఆ రోజుల్లో రకరకాల కారణాల వల్ల అంత భారీ మెజారిటీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం, అలాగే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల్ని వేడుకోవడం వల్ల ఏదో ఒక ఛాన్స్ ఇద్దాం, ఇతను చాలా గొప్ప వ్యక్తి, హోదా తెస్తారని అనుకుని అప్పుడు ఓట్లు వేశారు. తర్వాత అర్థమైంది ఇతను మెడలు వంచడం కాదు, కేంద్రం కింద అదే ఇంకా మనం మరీ ఘోరంగా చెప్పకూడదు, వాళ్ళని కాకాబట్టి కేసుల నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నాడన్న విషయం అందరికీ అర్థమైంది. ఇతను మాట మీద నిలవడు, మడమ తిప్పుతాడనేది కూడా అర్థమైంది. అలాగే అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకోవడం, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం, అభివృద్ధి అన్నది ఎక్కడ కనిపించకపోవడం, ఇసుక దొరక్కపోవడం, తిరుమల శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలు, దళితుల మీద దాడులు, పేద వర్గాలకి అందరినీ అభివృద్ధి పథకాలు, నిరుద్యోగం లాంటి సమస్యలన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత బాగా పెరిగిన దశలో ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీనికి పూర్వం ఎన్నికల సరళిని మనం పరిశీలిస్తే కూడా ఇదే అర్థమవుతుంది. 2009లో అప్పుడు పీఆర్పీ వల్ల అంటే ప్రజారాజ్యం పార్టీ వల్ల చిరంజీవి ఆ పార్టీని స్థాపించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈ లోక్సభ పరిధిలో 5 స్థానాల్లో తెలుగుదేశం గెలిచిందండి. శ్రీకాళహస్తి, సచివేడు, వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేటలో తెలుగుదేశం గెలిచింది. తిరుపతిలో చిరంజీవి గారు గెలిచారు. అలాగే సర్వేపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు. అప్పుడు వచ్చిన ఓట్లని మొత్తంగా పరిశీలిస్తే తెలుగుదేశానికి 29,311 ఓట్లు మెజారిటీ వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వర్ల రామయ్య గారు 19,276 ఓట్ల తేడాతో ఓడిపోయారండి. అంటే దానికి రకరకాల కారణాలతో ఓడిపోయారు. అంటే ఇక్కడ మెజారిటీ ఓట్లు తెలుగుదేశానికి ఉన్నాయన్నది అర్థమవుతుంది. అలాగే 2014లో టీడీపీ తిరుపతి, కాళహస్తి, సచివేడు, వెంకటగిరి ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోగా వైఎస్ఆర్ పార్టీకి గూడూరు, సూళ్ళూరుపేట, సర్వేపల్లి వచ్చింది. ఇక్కడ కూడా ఓట్లలో వచ్చిన తేడాలు, మెజారిటీలను మనం పరిశీలిస్తే
తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీ కంటే 40,764 ఓట్లు మెజారిటీ వచ్చాయి. అయితే మళ్ళీ ఇక్కడ కూడా దురదృష్టవశాత్తు అప్పుడు పొత్తుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జయరాం గారు 37,425 ఓట్లతో ఓడిపోయారు. ఇది ఇక్కడ పరిస్థితి అండి. అంటే పీఆర్పి కాలంలో కూడా ఇక్కడ తెలుగుదేశానికి మెజారిటీ ఓట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ తెలుగుదేశానికి కూడా బలమైన ఓటు బ్యాంక్ ఉన్న విషయం అర్థమవుతోంది. పోతే పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు పంచి బెదిరించి చేశారు. ఇప్పుడు అలా కుదరదండి. ఈసారి కేంద్రం ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరుగుతున్నందువల్ల చాలా పకడ్బందీగా ఉంటుంది. గతంలో 2019లో భారతీయ జనతా పార్టీ లేదా జనసేన పార్టీ అందరూ కూడా తెలుగుదేశం వ్యతిరేకతతో లోపాయికారిగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కలిగేలా చేశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిపి తీవ్రంగా గెలవాలన్న లక్ష్యంతో అభ్యర్థిని పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో బీజేపీ జనసేన నుంచి వైఎస్ఆర్ పార్టీకి వేసిన ఓటర్లందరూ వెనక్కి తిరిగి వచ్చి ఈ పార్టీకి వస్తారు, కొంతమంది తెలుగుదేశం వైపు వస్తారు. అంటే దాదాపుగా కనీసం వాళ్ళు 1,00,000 ఓట్లు చీల్చినా మాకు చాలా బెనిఫిట్. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి చింతామోహన్ గారిని రంగంలో దింపింది. ఆయన తీవ్ర స్థాయిలో తొలి నుంచి ప్రచారం సాగిస్తున్నారు. వాళ్ళు 1,00,000 ఓట్లన్నా చీలుస్తారని పరిశీలికలు భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలు గత ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు సాధించాయి. ఈసారి ఒక్కొక్క పార్టీ 1,00,000 ఓట్లను చీల్చుకోగలిగిన తెలుగుదేశం ఇక్కడ గెలుస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ గేమ్లన్నీ కట్టిపెట్టండి. ఖచ్చితంగా మీరు ఓడిపోతారన్న విషయం చూడండి. గెలుపు బాటలో తెలుగుదేశం పయనిస్తోంది. ఓటమి దిశగా వైఎస్ఆర్ పార్టీ వెళుతోందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. మాయ మాటలు మైండ్ గేములని ఎవరు నమ్మకండి. తెలుగుదేశం వైపు నిలబడండి. తెలుగుదేశాన్ని గెలిపించండి.